వెల్కమ్ టు ఐట షో వరుసగా జరుగుతున్న అసెంబ్లీలో కావచ్చు శాసన మండలిలో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు ప్రధానంగా వైసీపీ పార్టీలో ఎప్పుడూ లేని విధంగా సడన్గా వస్తున్న కుదుపులు ఎమ్మెల్యేలకి ఎంపీల మధ్య జరుగుతున్న వారు కావచ్చు ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలకు సంబంధించి ఎన్ని వ్యవహారాలు ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి చుట్టుముట్టుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనే వ్యవహారాల మీద ఎన్పిఆర్ మినిస్టర్ పేర్ని నాని మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం వేసి చేద్దాం సార్ చాలా విషయాలు ఒక్కసారిగా పార్టీని కొంత డిస్టబెన్స్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతోంది అంటే మనం అనుకుంటున్న బిల్సు అడ్డుకునే పరిస్థితి జరుగుతుంది పార్టీలో కుదుపులు వస్తున్నాయి ఇవన్నీ వరుసగా మళ్ళీ అడుగుతాను కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎలా చూడాలంటారు అంటే మనకి పురాణాలు కూడా ఇవన్నీ నేర్పినాయి మనమేమి ఇవాళ కొత్తగా రాజకీయాల్లో విలన్లు ఉండటం అనేది కొత్త కాదు పురాణాల నుంచి ఉన్నారు పురాణాల్లో లోక కళ్యాణం కోసం రాజులు మునులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసు జాతి రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతుండే ఇక్కడ ఇవాళ కూడా అంతే రాక్షసులు ఆ రూపంలో లేకపోయినా రాక్షస మనస్తత్వం రాక్షస ఆలోచనలు వికృత రూపం వికృత రూపాలు వికృత రూపాలు లేకపోయినప్పుడు కూడా వికృతమైన ఆలోచనలు ప్రవృత్తిగా కలిగినటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకేం ఇది మొదలు కాదు పూర్వం నుంచి యుగయుగాలుగా వస్తున్నదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోక కళ్యాణం కోసం మంచి చేయలేసే ప్రయత్నం చేస్తుంది పేదవాడికి వెనుకబడి కులాలకి లేదా దళితులకు సంబంధించిన కుటుంబాల్లో అంటే ఆర్థికంగా చదువుని కొనైనటువంటి కుటుంబాలు ఎవరున్నారు కోట్లాది కుటుంబాలు ఉన్నాయి ఆ కోట్లాది కుటుంబాల్లో మెరుగైన నైపుణ్యంతో కూడినటువంటి ఆంగ్ల మాధ్యంలో విద్య నేర్పడం ద్వారా డబ్బున్న వాళ్ళతో ఈ పోటీ ప్రపంచంలో డబ్బున్న వారి పిల్లలతో పోటీ పట్టాకి పేదవారికి అందరికి కూడా అవకాశం ఏర్పడాలంటే ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యంలో విద్య నేర్పాలి ఇవాళ తల్లిదండ్రులని అభిప్రాయం అడిగితే తొంభై ఆరు శాతం మంది తల్లిదండ్రులు మా పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివించండి అని ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని రాతపూర్వకంగా అందజేశారు అయినా సరే దాన్ని మేము కౌన్సిల్లో ఆపుతామని చెప్పండి కౌన్సిల్లో బలం ఉంది కదా అని ఆపితే ఏం ఆపగలవు నువ్వు నెల మూడు నెలలు నాలుగు నెలలు అంతకుమించి ఆపే పరిస్థితి నీ దగ్గర ఎక్కడ ఉంటుంది కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను మన సంకల్పం గొప్పది మన ఆలోచన మంచిది లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఒక నిర్ణయం ఇది రాక్షసులు చేసే ప్రయత్నాల్ని అధిగమిస్తాం మీ ప్రయత్నాల్ని ప్రతి దగ్గర కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకటి మీరు చేస్తున్న ప్రతి పథకంలో కోర్టుకి వెళ్తున్నారు కోర్టు ఇష్యూస్ నుంచి వస్తున్నారు కోర్టులో అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి మీకు కూడా తీర్పులు కూడా కొంత అనుకూలంగా కాకుండా కొంత వ్యతిరేకంగా వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అదొక రెండవది ఇప్పుడు బిల్లులు సంబంధించి వ్యవహారంలో కావచ్చు లేకపోతే మండల్లో నిన్న జరిగిన వ్యవహారాలు కావచ్చు వీటన్నిటి ఎక్కడో దగ్గర కూడా ప్రతి దగ్గర రెండు వైపులా మీకు ఎదురుదప్పులే తగలుతున్నాయి ఇప్పుడు చాలా వ్యవస్థలని మేనేజ్ చేస్తాడనేటువంటి ఘనమైన కీర్తి ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు అది బహిరంగంగా చాలామంది న్యాయవాదులు బహిరంగంగా మాట్లాడారు చాలామంది మాజీ న్యాయమూర్తులు మాట్లాడారు వ్యవస్థల్ని బాగా మేనేజ్ చేయగలడని చెప్పని ఎంత వ్యవస్థలను మేనేజ్ చేయడానికి అతనికి మేనేజ్ చేసేటువంటి స్తోమత లేకపోతే అతను ముద్దాయిగా ఇరుక్కోబోయేటువంటి ప్రతి కేసులో స్టే తెచ్చుకోగలిగాడు కాబట్టి అతనికి బాగా నేర్పరితనం కానీ లేదా దాన్ని ఏదో రకంగా వ్యవస్థల్ని ప్రలోభపరచగలేటువంటి సమర్థత అయితే అతను ఉంది అది అన్ని తాత్కాలికం ఇట్లాంటివన్నీ కూడా సత్యమే అప్పుడు కూడా ప్రపంచంలో ధర్మం ఎప్పుడు కూడా గెలవటం జరుగుతుంది ధర్మానికే పైచి ఎప్పటికైనా అవుతుంది తప్పితే ముందుగా చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు ఖచ్చితంగా ధర్మం గెలిచి తీరుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన నిర్ణయాలు ఆయన ప్రజల కోసం చేసే ప్రతి మంచి ఆలోచన కోర్టులు ఇవన్నీ ఏమి ఆపదాలో ఖచ్చితంగా అధిగమించి అవన్నీ కూడా ప్రజలకు అందించడం జరుగుతుంది అంటే మీ ముఖ్యమంత్రి సంకల్పం గొప్పది అని మీరు చెప్తున్నారు ఎస్ దానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా పబ్లిక్లో నుంచి మంచి కానీ అది కార్యరూపం దాల్చడంలో సరైన యాక్షన్ ప్లాన్ చేసుకోవడం దాన్ని ఒక పద్ధతిలో లేకపోతే ఒక రీతిలో దాన్ని అమలు పరచడంలో పూర్తి స్థాయిలో యంత్రాంగం ఫెలూర్ అవుతోంది అంటే దానికి మీరేమంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఎంత అయింది ఇంకా సంవత్సరం కాలం అయింది సంవత్సర కాలంలో తొంభై శాతం తను ఇచ్చినటువంటి హామీలు ఇచ్చిన హామీల్లో తొంభై శాతం హామీల్ని అమలు చేసి అంటే దాన్ని ఆచరణలో పెట్టి ప్రజలకు చేరేట్టుగా చేయటం అనేది ఎక్కడ జరిగింది ఏ రాష్ట్రంలో జరిగింది ఇంకా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫెయిల్ అవ్వటం అంటే ఎలా ఇన్ని పథకాలు తను ఇచ్చిన మాటలు అమలు చేస్తే ఇంకా ఫెయిల్ అవ్వటం అంటే ఏంటి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ కూడా తప్పులేదు కానీ దాన్ని పక్కదారిటాకి లేదా బట్టి దాన్ని డిలే చేయటానికి అంటే ఇంకా ఆలస్యం చేయడానికి చేసే ప్రయత్నంలో దుర్మార్గమైన ఆలోచనలు ఇవన్నీ కూడా రాక్షస క్రీడల్లో భాగమే తప్పితే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి యొక్క రాక్షస క్రీడ పైశాచిక ఆనందం రాజకీయ ఎత్తుగళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ప్రజల్లోకి వెళ్తే తనకు బతుకు ఉండదు తన కొడుక్కి భవిష్యత్తు ఉండదు అని చెప్పని కంగారులో విచక్షణ మర్చిపోయి లేకపోతే పేదవాడికి ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్తామని చెప్తే ఎవరిని అడ్డుపడేవాళ్ళు ఎవరిని ఉంటారా అంటే ఆ స్థాయిలో దిగజారాయని ప్రవర్తిస్తున్నాడు కొడుకు భవిష్యత్తు కోసం కొడుకు భవిష్యత్తు కోసం రాష్ట్రంలోనండి తొంభై ఆరు శాతం ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లల భవిష్యత్తుని తన కొడుకు భవిష్యత్తు కోసం నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఓవరాల్గా ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసుకుంటే నిన్న మండలిలో జరిగిన మంత్రుల మీద దాడి ఏకంగా మంత్రుల మీద దాడి చేసేంత ప్రయత్నం జరిగింది కాళ్ళతో కొట్టారు అనేది కూడా పరస్పర వాదనలు అయితే వినపడుతుంది అంటే దీని మీద ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు లేకపోతే మంత్రి కావచ్చు ఏదైనా ఫిర్యాదులకు కావచ్చు ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కానీ కౌన్సిల్లో కానీ బాగా ఏరి కోరి రౌడీ మోకల్ని బాగా రౌడీ రౌడీషీటర్ని బాగా తనులాటల్లో నేర్పరిగా ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి పదవుల చట్టసభల్లో ఆయన కూర్చోబెట్టం అనేది మనం ఛానల్ని చూస్తున్నాం బయట ఎమ్మెల్యే అసెంబ్లీలో అయితే కనుక ఇసుక మాఫియాలు కానీ లేదా క్లబ్బులు నడిపేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇలా అనేక రకాల సమాజంలో దుర్మార్గాలు దోపిడీలు చేయగలిగేటువంటి కండబలం ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడు అలాగే కౌన్సిల్లో చూస్తే కౌన్సిల్లో ఈ రకంగా మంత్రుల మీద దాడి చేసి ఏదైతే తమ కుట్రలు అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ పాస్ అవ్వకూడదు ఈ ఉద్యో ఉద్యోగస్తులకి ఎవరికి కూడా జీతాలు ఇవ్వకూడదు అంటే జీవ జీతాలు ఇవ్వకుండా ఉంటే ప్రభుత్వం అలరబాలవుతుంది ఇంతకన్నా హేం హేమైన చర్యలు ఎవరికి ఉంటాయి ఇటువంటి బుద్ధి అంటే దిగజారిన బుద్ధి ఎవరికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి తప్పితే ఎవరికి ఉంటుంది జీతాలు ఆపడం అనేది ఎవరన్నా ఆపుతారా బడ్జెట్ ఆపుతారా ఎవరన్నా బడ్జెట్ ఆపే ప్రయత్నం ఏంటి అంటే బడ్జెట్ ఆపాలి జీతాలు లేకుండా చేయాలి జీతాలు ఆలస్యం అవ్వాలి ఆపటం అంటే జీవితాంతం ఆపలేడు ఒక నెల ఆపుతాడు అంతకుమంది చేయగలిగేది ఏమి ముప్పై రోజులు ఆపుతాడు కాబట్టి ఇవన్నీ ఈయన కుట్రలు ప్రయత్నాలు ఈ కుట్రలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి టీవీల్లో మనకన్నా ఫాస్ట్గా వాళ్ళకి చేరుతుంది కాబట్టి అందరూ అవగాహన కలుగుతుంది చంద్రబాబు నాయుడు ఇన్ని పాపాలు చేస్తున్నాడు గతంలో చేసిన పాపాలు పోను ఇవాళ అధికారం పోయినా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి ఏది జరగకూడదు అనేది మంచి బడ్జెట్ పాస్ చేయకుండా ఆపటం ఏంటి లేదా ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు చదువు చెప్పే దాంట్లో ఆపటంలో కానీ లేదా ఇట్లా రాజధాని గురించి కానీ రాజధాని మీద ఆయనకి ఎంత మమకారం ఎందుకు ఉందో ఇక్కడేమీ అభివృద్ధి పరచకుండా ఇక్కడన్నీ కూడా మొండి గోడలతో ఒక రోడ్లు లేకుండా అభివృద్ధి లేకుండా తుమ్మ చెట్లు తుమ్మ అడవులు పెంచినటువంటి ఈ ప్రాంతాన్ని మీద ఎందుకు మమకారం ఉంది దానికి పెద్దగా మనం లోతుగా ఆలోచించాల్సిన పని లేదు ఆయన మమకారం అనేది సులాభం అనేది కాబట్టి ఇట్లాంటివన్నీ ఎంత మోకాలు అడ్డినా ప్రభుత్వం అన్నీ అధిగమించు ఆల్రెడీ దీని మీద చర్చ జరుగుతుంది నాకు నా అంటే ఖచ్చితంగా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరైతే దాడికి గురి కాబడ్డారో తెలుగుదేశం శాసనసభ్యుల పేరు మీద ఉన్నటువంటి పేరుతో ఉన్నటువంటి దౌర్జన్యకారులు లేకపోతే రౌడీలు ఎవరున్నారో వాళ్ళు చేసేటువంటి దుండుదుడుకు చర్యలకు కానీ అంటే నీతిమాలిన పనులకు కానీ అన్ని చట్టసభల్లో చేయకూడన పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న చర్య చేసిన చర్యల మీద స్పీకర్ గారికి ఇవ్వటం ఉంటుంది కౌన్సిల్ చైర్మన్ గారికి ఇవ్వటం ఉంటుంది కౌన్సిల్ చైర్మన్ గారు మోస్ట్లీ ఎథిక్స్ కమిటీకి పంపించే అవకాశం ఉంటుంది లేదా ఆయనే విచారణ చేసి చేయొచ్చు లేదా ఎథిక్స్ కమిటీకి ఇవ్వచ్చు ఖచ్చితంగా మా ప మా పరంగా అయితే చేస్తారని ఎందుకంటే శాసనసభ్యుల యొక్క వ్యక్తిగత ఇష్టం మీద ఉంటుంది అది కాబట్టి శాసనసభ్యులు మంత్రి గారు కానీ ఎవరైనా ఎథిక్స్ కమిటీ ద్వారా కానీ లేదా స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ గారి ద్వారా కానీ అవతి వారిని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ లోకేష్ సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు అనేది ప్రధానంగా మీరు చెప్తున్న అధికార పార్టీ చెప్తున్న అభియోగం కానీ లోకేష్ నేను అసలు ఫోటోలు తివ్వలేదు తీయలేదు కాకపోతే నేను ఆ సమయంలో కొన్ని మెసేజ్లు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నేను చూసుకుంటూ కూర్చున్నాను తప్పితే ఎటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు అనేది టీడీపీ చెప్తున్న వాళ్ళ అంటే వెనకటి ఒక సామెత ఉందండి ఆవు చేలో మేస్తే ఆవు దూడ గట్టు మీద మేయదు కదా చంద్రబాబు నాయుడే అన్ని రకాల విలువల్ని పాత్ర వేసేటువంటి వ్యక్తి ఆయన కొడుకు ఆయన కడుపును పుట్టినటువంటి కొడుకు అంతకన్నా మంచిగా ఎందుకు ప్రవర్తిస్తాడు ఎందుకు సత్యాలు చెబుతాడని మనం అనుకుంటాం క్లియర్ కట్గా అందరి దగ్గర ప్రపంచం అంత దగ్గర ఉంది ఆయన ఇట్లా వీడియో సినిమా తీస్తున్నాడు కౌన్సిల్ చైర్మన్ అరే బాబు నువ్వు తీబాకయ్యా నానా లోకేషా నువ్వు తీబాగా తీబాగా నువ్వు వీడియో తీయకూడదు తప్పు అని చెప్పి చెప్తున్నా కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా ఏమాత్రం నైతికత లేకుండా రూల్స్కి విరుద్ధంగా శాసనసభలో ఉన్నటువంటి రూల్స్కి సాంప్రదాయాలకు విరుద్ధంగా వీడియోలు తీసినటువంటి వ్యక్తి తీసి మళ్ళీనే తీయలేదని చెప్పేటువంటి బొంక కలిగేటువంటి బాగా నేర్పరి అదే చెప్తాను కదా తండ్రి ఒక రకమైతే కొడుకు ఒక రకం అవడు కదా తండ్రి అంత నీతిమాలినోడో కొడుకు దానికి రెట్టింపు నీతి అవుతాడు కాబట్టి దాని గురించి వాళ్ళు చేసే వాళ్ళు చేసినటువంటి పనులన్నింటి కూడా అన్ని రికార్డ్స్ రికార్డింగ్స్ ఉంటాయి కౌన్సిల్ చైర్మన్ గారుకి చేసే అవకాశం ఉంది దాన్ని బట్టి ఎథిక్స్ కమిటీలో దాని మీద విచారణ జరగడానికి కూడా అవకాశం ఉంది అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఎప్పుడూ లేదు కొత్తగా పార్టీలో అప్పుడే ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య కూడా జరుగుతున్న వారు అది ఏంటి ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా లేకపోతే నిజంగానే ఎంపీ వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఎమ్మెల్యేలు ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నారు ఏంటి నిజంగా ఏం జరుగుతుందో అంటే లేదంటే అతను తన మనసులో వేరే మార్పు ఉంది ఆ నేపథ్యంలో ఈ ఈ బురత ప్రయత్నం జరుగుతోంది అంటే ఏమంటారు అట్లా నాకు తెలిసినంతవరకు ఆ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఎమ్మెల్యేల పాత్ర ఏమాత్రం కూడా ఇషన్ మాత్రం తప్పులేదు ఎమ్మెల్యేలు సక్రమంగానే ఉన్నారు ఎమ్మెల్యేలు వారి వారిని డిఫెండ్ చేసుకుంటున్నారు అదే అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి పాపం ఎందుకునో రకరకాల ఆలోచనలు ఉన్నాయి భిన్నమైన ఆలోచన ఉంది భిన్నమైన భిన్న సరళిలో అంటే సాధారణ సార్లు కాకుండా ఆయన అసాధారణ రీతిలో ఆలోచన చేస్తున్నాడు అత అసాధారణ రీతిలో ప్రవర్తిస్తున్నాడు ఎమ్మెల్యేల వరకు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు క్యారెక్టర్తో ఉన్నారు చాలా నైతికంగా మంచి నడవడికతో ఉన్నారు తప్పులు లేకుండా ప్రజలకి సాధ్యమైనంత ఎక్కువ మేర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ప్రతి పథకాన్ని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వారి వారి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్లి చేయటం కోసమే వారి ప్రయత్నం కష్టపడుతున్నారు అంటే ప్రధానంగా ఎపికి సంబంధించి కావచ్చు మీరు జిల్లా ఇన్చార్జ్ ఆయన ఇంకో వాక్యం కూడా మాట్లాడుతున్నారు తనతో ఒకసారి మేమందరం ఎమ్మెల్యేలు అందరం కూడా ముఖ్యమంత్రితో కలిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది ఆయన ప్రయత్నం ఏమన్నా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఏమైనా తీసుకునే పరిస్థితి ఉంటుంది జరిగి జరుగుతాయి దానికి మార్గ ఒకవేళ అటు అటువంటిదే ఉంది ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జిగానే ఉన్నాను లేదా రాజకీయ పరంగా సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నాడు లేదా ఆ జిల్లాలో మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఎవరికి ఎవరికి చెప్పినా అది జరుగుతుంది కానీ దానికి భిన్నంగా ఆయన అలా కాకుండా ఆయన ఆయన రూటు వేరు ఆయన ఆలోచన వేరు ఆ రూటు ఆలోచన వేరున్నప్పుడు ఇవాళ ఇది మాట్లాడతాడు అలా కాకుండా ఏ పార్టీ ఎలా అంటే ఇంకో రకంగా మాట్లాడతాడు అంటే ఆయన సరళి వేరుగా ఉంది కాబట్టి ఆ సరళి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ పార్టీ ఇటువంటి ఎదురు దెబ్బలు ఎన్నో చూసేసింది కాబట్టి ఇవన్నీ మాకు పెద్ద లెక్కలో కావాయి ముఖ్యమంత్రి వరకు కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్గా వెళ్ళింది ఆయన దృష్టిలో కూడా నిన్న దీని గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి అంటే పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఏమన్నా ఉంటుందా ఆలోచన ఏమన్నా ఉందా అంటే రాజకీయాల్లో కానీ ప్రతి రాజకీయ పార్టీకి క్రమశిక్షణ లోపించినప్పుడు క్రమశిక్షణ మీరు అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి అలాగే రాజకీయ పార్టీకి కూడా ఎత్తుగడలు కూడా ఉంటాయి ఎప్పుడు ఏం చేయాలి ఎవరి మీద ఏం చేయాలి అనే దాని మీద ఎత్తుగడ కూడా ఉంటుంది అల్టిమేట్గా అయితే క్రమశిక్షణ మీరు ఎవరు ప్రవర్తించినా అయితే తగిన ప్రతిఫలం అయితే అనుభవించాల్సింది వస్తుంది ఖచ్చితంగా దాని గురించి సందేహాలు కూడా ఎవరికి అక్కర్లేదు అంటే ఆయన రాజీ ధోరణిలో ఉన్నారు కదా మరి ఆ రాజీని మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా లేకపోతే లేదు శిక్ష గీత దాటేసాడు అనే లైన్ను క్రాస్ చేసాడు అని మీరు అనుకుంటున్నారు సార్ ఎవరు తప్పు చేసినా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదా ఎంపీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గీత దాటినా కూడా ఆ గీత దాటిన దాన్ని క్షమించటం కానీ లేదా వారు లేదు మేము సక్రమైన మార్గంలోకి వస్తాము అని చెప్పి చెప్పుకోదలుచుకున్న అది మా పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఆయనలో పశ్చాత్తాపం ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత కర్కసంగా ఉండే మనిషి అయితే మాత్రం కాదండి సార్ ఫైనల్ కాబట్టి ఆర్టీసీకి సంబంధించి ఈ కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా లాస్ట్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ప్రభుత్వం మళ్ళీ బస్సుల్ని మూవ్ చేసే పరిస్థితి కానీ బస్సుల్లో జనాలు కూడా యొక్క నేపథ్యం కనపట్లేదు బాగా భారం అవుతున్న ఎలా దీన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే ఆర్టీసీ అనేది ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలకి మెరుగైన సౌకర్యం ఏర్పాటు కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ తప్పితే ఆర్టీసీ అంతా కూడా ప్రజల యొక్క బాగోగులు సురక్షితమైనటువంటి ప్రయాణం చేయించాలి వారితో సౌకర్యవంతమైన ప్రయాణం చేయించాలి ఆర్టీసీ ద్వారా ప్రజలకు అనేది అందించాలనేది ఆర్టీసీ యొక్క లక్ష్యం అంటే ఆర్టీసీకి లాభ నష్టాలతో కంటే కూడా ప్రజల యొక్క అంటే సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం ప్రజలకు కల్పించడమే ఆర్టీసీ లక్ష్యంగా పనిచేస్తుంది అంతే లాభ నష్టాల కోసం పనిచేయదు ఓకే సార్ థ్యాంక్ యూ మొత్తం మీద అయితే మంత్రి ఒకటే చెప్తున్నారు శాసనమండలిలో జరిగిన ఆహారం మీద ఖచ్చితంగా ది దృష్టికి పోతున్నాం దాని మీద ఫర్దర్గా యాక్షన్ ఉండబోతుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు అలాగే ప్రభు అంటే ఏదైనా పార్టీలో జరుగుతున్న పార్టీలో వస్తున్న కొంత ఎదురు తీరుగా మాట్లాడుతున్న వ్యక్తుల గురించి కూడా వాళ్ళు క్షమాపణ చెబితే ఖచ్చితంగా మేము దాన్ని స్వీకరించే దాన్ని కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అలాగే ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించి ప్రజాక్షేమమే తమ ప్రధానమైన జయమని లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరగడానికి ఆర్టీసీ సేవల్ని తిరిగి పూర్తి స్థాయిలో కూడా వినియోగించే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు